అందరికీ నమస్కారం అండి. నా పేరు అద్దేపల్లి సౌజన్య, నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ జనసేన కౌన్సిలర్ని. నిన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు సభలోనూ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి చర్చించడం జరిగింది. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి చర్చించడమే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కానీ ఎక్కడ చర్చించిన దాఖలాలే లేవు. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే చివరికి చిన్నపిల్లల సభలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించే చర్చిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ సభ పెట్టినా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాత్రమే చర్చిస్తారు తప్ప ఏ విషయాన్ని చర్చించడానికి మచ్చలేని నాయకుడని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి గారు ఏదైనా చర్చించామంటే టన్నులు టన్నులు కొద్దీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బుక్కులు రాయొచ్చు. పద్యభాగాలు గద్యభాగాలు నిండిపోతాయే కానీ ఆయన ఇంకా చరిత్ర మిగిలిపోతుంది, ఆయన అవినీతి చరిత్ర. అలాంటి ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా ఏ వ్యక్తి అయినా సరే పక్క నాయకుడు గాని ఒక వ్యక్తి గాని వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకునే అర్హత గాని అధికారం గాని ఎటువంటి వ్యక్తికి లేదని మేము జనసేన తరపున ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకొని చూడమని మేము చెప్తున్నాము. పచ్చకావర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు నీ బుద్ధి అలాంటిది కాబట్టే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద ముగ్గురు పిల్లలు ముగ్గురు భార్యలు కబ్బులు పబ్బులు అని చెప్పి అగోరుస్తూ ఉంటావు ఎంతసేపును. ఆ పవన్ కళ్యాణ్ గారి భార్యల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోలేదు. నీళ్ళ జలగల పట్టి పీడిస్తున్న ముఖ్యమంత్రి వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇలా తగలడింది. కనీసం జూలై 15 కల్లా రోడ్లు బాగు చేసేస్తాను అన్నావు, ఇప్పుడుకొచ్చి రోడ్లు చెరువులకు వెళ్లే పని లేకుండా రోడ్ల మీద చేపలు దొరికేస్తున్నాయి, గొంతంలోనే చేపలు దొరికేస్తున్నాయి. నీలాంటి ముఖ్యమంత్రి వల్లే విద్య వైద్య సదుపాయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అత్తడుగు పరిస్థితుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి భార్యల వల్ల కాదు, నీలాంటి ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలాగుంది. నువ్వు దృష్టి పెట్టి ఏవైనా సభలో మాట్లాడితే, ప్రజాధనంతో ఖర్చు పెట్టిన సభలో నువ్వు ఏమైనా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడు, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడు. నేను అభివృద్ధి చేశాను, పోలవరం ఇంత స్థాయికి వచ్చింది, నేను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను అని మాట్లాడు. ఏ ఒక్కనాడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన ఒక్కదానికైనా నువ్వు చిత్తశుద్ధితో ఒక్క సమాధానమైనా చెప్పావా? సమాధానాలు చెప్పలేక అంతసేపు డైవర్ట్ చేస్తూ ఉంటావు. ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇంతకు ముందు అయితే వార్తలు చూస్తే ఏవైనా సబ్జెక్ట్ తెలుస్తుందని వార్తలు చూడగలిగే వాళ్ళు. ఈరోజు వార్తలు అన్నదే మర్చిపోయావు. ఎందుకంటే నువ్వు భావి తరాలకి ఏం మప్పుతున్నావు, పక్కోడు కొంపల్లో దూరి ఆ కొంపలో ఏం జరుగుతుంది ఈ కొంపలో ఏం జరుగుతుంది అనే భాగోతాలు పిల్లలకు నువ్వు నేర్పుతావు తప్ప నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మన రాష్ట్రాన్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చాను అన్నది నీ చరిత్రలోనే ఎన్నడూ లేదు. ఇంకా నీ పదవి కాలం 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరంలోనైనా ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను ఈ పని చేశానని నీ చరిత్రలో ఒకటి నిలబెట్టుకో, లేకపోతే జలగలా పీడించే ఈ జలగన్నని ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని రానున్న 2024లో నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆనాడు బ్రిటిష్ వాళ్ళని మన ఆంధ్ర మొత్తం భారతదేశ ప్రజలందరూ ఎలా తన్ని తరివేరో నిన్ను అంతకన్నా చెప్పులతో కొట్టి బంగాళాఖాతంలో కలుపుతారు. సారీ, బంగాళాఖాతం కూడా చాలా పవిత్రమైనది, అలాంటి నిన్ను ముంచి ఆ బంగాళాఖాతాన్ని కూడా మేము కించపరిచే పరిస్థితుల్లో ఉంచుతారని అనుకోవట్లేదు. నిన్ను మా మున్సిపాలిటీలో చెత్త కాలువలు ఎక్కడ ఎత్తరు అలాంటి మురికి కాలువలో ముంచి నిన్ను నీ వైసీపీ పార్టీని కొల్లగొట్టాలని మేము జనసేన పార్టీ తరపున ఆంధ్ర ప్రజలకి సూచిస్తున్నాము. జై జనహ, జై హింద్.